హాయ్ వ్యూవర్స్, గత కొద్ది రోజుల క్రితం నేనే వీడియో ఇచ్చున్నా. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇయర్లీ 2 సార్లు ఎగ్జామ్స్ పెడతారు. మీరు అందులో ఏ ఎగ్జామ్లు ఎక్కువ మార్కులు వస్తే అవే మీరు తీసుకోవచ్చు, మిగతా ఎగ్జామ్ అన్నది ఇంకా వదిలేసుకోవచ్చు. ఒకవేళ మొదటిసారి రాసిన ఎగ్జామ్లోనే మీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇంక చాలు అనుకున్నారు, సో 2వసారి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బట్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వాలి. దాన్ని చాలామంది ఉన్నారు, సార్ ఇది సెంట్రల్ బోర్డుకి సార్, స్టేట్ అయితే కాదు సార్ అన్నారు. మేబీ కొత్త విద్యా విధానం వల్ల అందరికీ ఉండొచ్చు అన్నట్టుగా నేను అనుకున్నానండి అని పెట్టారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE వాళ్ళకి, 10వ తరగతి వాళ్ళకి, +2 వాళ్ళకి, అంటే +1 +2 వాళ్ళకి ఇయర్లీ 2 సార్లు ఎగ్జామ్స్. ఇప్పుడు JEE పెడుతున్నారు చూసారా, మెయిన్స్ అడ్వాన్స్ అన్న దానికి సంబంధించి 2 సార్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో అలా ఇక్కడ 2 సార్లు ఎగ్జామ్, విధి విధానాన్ని మొత్తం రెడీ చేస్తాం, 2 సార్లు అయితే కన్ఫామ్ అయిపోయింది. ఎలా? SEM 1 SEM 2 ఇలా కాదు, SEM 1 SEM 2 అంటే SEM 1 రాయాలా పాస్ అవ్వాలి, SEM 2 రాయాలా పాస్ అవ్వాలి, అలా వద్దురా బాబు. ఈ CBSE సిలబస్కు సంబంధించి మొదటిసారి పెట్టే యాన్యువల్ ఎగ్జామ్ ఎప్పుడు, దాని సిలబస్ ఎంత, రెండోసారి పెట్టే యాన్యువల్ ఎగ్జామ్ ఎప్పుడు, దాని సిలబస్ ఎంత, ఇలా రెడీ చేయండి. మొదటిసారి యాన్యువల్ ఎగ్జామ్లో నీకు మంచి మార్కులు వచ్చినా అనుకున్నప్పుడు నువ్వు సెకండ్ సారి రాయాల్సిన అవసరం లే, మొదటిసారి తక్కువ వచ్చిన అనుకున్నప్పుడు నువ్వు 2వ సారి రాయి, ఎక్కువ మార్కులు ఏది వస్తే అది కన్సిడర్ చేస్తానట్టుగా ప్రపోజల్ రెడీ చేస్తూ ఉన్నారు. సో సంవత్సరానికి 2 సార్లు పెట్టే ఎగ్జామ్స్ కూడా యాన్యువల్ పరీక్షలే, అందులో ఏదో నువ్వు ఒకటే అటెండ్ అవ్వచ్చు, 2 అటెండ్ అయినా సరే నీ ఇష్టమే. ఇది స్టేట్ కదండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE వాళ్ళకి సంబంధించి 10వ తరగతి వాళ్ళకి అండ్ +1 +2 వాళ్ళకి ప్రాపర్ వేళ గైడ్లైన్స్ మొత్తం కూడా రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వస్తే నాకు అనిపిస్తూ ఉంది. కన్ఫర్మేషన్ అయితే చేసేసారు CBSE వాళ్ళకి ఇదైతే అని చెప్పారు.